నమస్తే, వెల్కమ్ టు ఐఫై నెట్వర్క్. సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. అయితే తెర మీద ఉన్నటువంటి చిరునవ్వుల గురించి మనందరికీ తెలుసు, కానీ తెర వెనుక ఉన్నటువంటి కన్నీళ్ళ గురించి ఎవరికీ తెలీదు. మరి వాళ్ళ జీవితాల్లోని నిజానిజాలను బయటకు తీసుకురావడానికి ఐఫై టీవీ చేస్తున్నటువంటి చిన్న ప్రయత్నం. అతి తక్కువ సమయంలో టాప్ కమెడియన్గా ఎదిగి అంతే తక్కువ సమయంలో మనందరికీ దూరమైనటువంటి టాప్ కమెడియన్, ఫేమస్ కమెడియన్ లక్ష్మీపతి గారి కూతురు ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? ఐమ్ గుడ్. సో ఎలా సాగుతుంది లైఫ్? లైఫా? యా, గోయింగ్ గుడ్. అంతా బాగుంది. ఎంతమంది మీరు? మేము ముగ్గురు తమ్ముళ్ళు, నేను. ముగ్గురు తమ్ముళ్ళు? ఓ, ఒకరే? మీరు పెద్ద? ఓకే. అమ్మగారు ఏం చేస్తున్నారు? మమ్మీ ఇంట్లోనే ఉంటారు, నాతోనే ఉంటారు. ఓకే. తమ్ముళ్ళు? తమ్ముళ్ళు, ఒక తమ్ముడు హీరో, పేపర్ బాయ్, అండ్ మిగిలిన ఇద్దరు కూడా మాస్ కమ్యూనికేషన్ స్టూడెంట్స్, చదువుతున్నారు ఇంకా. ఓకే. అంటే ఇద్దరు కూడా మళ్ళీ ఇండస్ట్రీలోకి రావడం ఛాన్స్ ఇటే? ఏవింగ్ అనే చెప్పలేను కానీ ఇటే. ఓకే. నాన్నగారు ఉన్నప్పుడు లైఫ్ ఎలా ఉంది? నాన్నగారు దూరం అయ్యాక లైఫ్ ఎలా ఉండింది? డెఫినెట్గా తేడా అయితే ఉంటుంది. ఆ లాస్ అయితే ప్రతి విషయంలో కనిపిస్తూనే ఉంటుంది. కాకపోతే బై గాడ్ గ్రేస్ ఏంటంటే వాళ్ళు ఒక స్ట్రెంగ్త్ ఇచ్చెళ్ళారు, లైక్ ఎలా బతకాలి అనేది నేర్పించెళ్ళారు, స్ట్రాంగ్గా ఉండడం నేర్పించెళ్ళారు. దట్స్ ఇట్. ఇట్స్ గుడ్, గోయింగ్ గుడ్ ఎవ్రీథింగ్. నాన్నగారు చనిపోయినప్పుడు అప్పుడు మీరు ఏం చేస్తున్నారు అంటే చిన్నపిల్ల అని విన్నాం మేము. లేదు, నేను వర్క్ చేస్తున్నాను. చిన్నపిల్లని ఏం కాదు, కాకపోతే కొంచెం చిన్నదాన్ని, మరీ చిన్నపిల్లని ఏం కాదు. నేను వైజాగ్లో ఉన్నాను యాక్చువల్గా. ఐ వాజ్ అ రేడియో జాకీ ఇన్ 91.1 FM. సో అక్కడ ఆర్జేగా వర్క్ చేస్తున్నాను ఆ టైంలో. సో అంటే మీరు అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు అంటే 1 మంత్లోనే కదా బాబాయ్ గారు, నాన్నగారు ఇన్సిడెంట్స్ 1 మంత్లోనే జరిగింది. ఆల్రెడీ బాబాయ్ గారు దూరం అయ్యారన్న బాధ ఇంకా వెళ్ళిపోకముందే వెంటనే నాన్నగారి స్ట్రోక్. అది యాక్చువల్గా అది బాధపడే టైం కూడా దొరకలేదు మాకు, టు బి ఫ్రాంక్. బాధపడాలి అన్న థాట్ కూడా రాలేదు, అంటే షాక్లో ఉన్నాం ఎంటైర్గా. మొత్తం అంటే హెల్త్ బాగోకో ఏదన్నా అయ్యి ఏదన్నా అయ్యి, దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. అసలు సడన్ ఆల్ ఆఫ్ సడన్ టక్క టక్క 2 అయిపోయినాయి. అంటే మేము రియలైజ్ అయ్యే లోపల మేము ఓహో ఇప్పుడు బాధపడే సిచ్యువేషన్ ఇది అని మేము రియలైజ్ అయ్యే లోపలనే ఆ షాక్లోనే అన్ని జరిగిపోయినాయి. ఆ షాక్ నుంచి తేరుకునే లోపు మళ్ళీ ఇంకొక పెద్ద దెబ్బ. యా, బాబాయ్ గారు కూడా చనిపోయింది మీరు న్యూస్ పేపర్లో చూసి తెలుసుకున్నారని విన్న అంటే యా, యాక్చువల్గా ప్రాబ్లం ఏమైందంటే ఆ టైంలో నా సిమ్ బ్లాక్ అయింది. నాకు కమ్యూనికేషన్ లేదు 2 డేస్ నుంచి 1 డే నుంచో, అంతే, హార్డ్లీ. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు కాల్ చేస్తూనే ఉంటాను కాబట్టి మేబీ ఒక ఆ డే ప్రాబ్లం అయినట్టుంది కరెక్ట్గా ఆ టైంకి. సో నేను ఇంటికి వచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ కూడా కాల్ చేయడానికి ట్రై చేశారట, అంటే ఆఫీస్ కలీగ్స్. ఏది కలవకపోయేసరికి ఇంటికి వచ్చారు. యాక్చువల్లీ ఇంటికి వచ్చి బాబాయ్కి బాగాలేదంట. అంటే ఏమైంది అంటే ఏమో బాగాలేదట. వాళ్ళు కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు నాకు. బాగాలేదట అన్నారు. బాగాలేదట, వెళ్ళాలి, వెళ్ళు అంటుంటే ఏమైందో ఏమన్నా కాస్త మేజర్గా ఏమన్నా అయిందేమో అనుకున్నాను. కానీ ఎక్కడో లైక్ వాళ్ళ ఫేస్లు చూసి ఎక్కడో డౌట్ వస్తుంది నాకు, బట్ నేను యాక్సెప్ట్ చేయట్లేదు దాన్ని. కట్ జర్నీ చేసి నైట్ బస్సు ఏదో వెళ్తుంటే ఎక్కేసి వచ్చాను విజయవాడ దిగి. మళ్ళీ విజయవాడలో ఇంకో బస్సు ఎక్కినప్పుడు పేపర్ వచ్చింది. అప్పుడు పేపర్ చూశాను నేను. అప్పుడు ఇంకా ఉన్న చిన్న హోప్ ఏదో ఉంటుంది కదా, అది కూడా పోయింది. అంటే మేజర్ ఏదో జరిగింది అనుకున్నాను, అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నో, నోవే. ఓకే, ట్రూ అండి. అసలు మాకేదోలా ఉంది నిజంగా పేపర్లో చూసి బాబాయ్ గురించి అలా తెలుసుకోవడం అంటే. ఓకే, బాబాయ్ గారు పెద్ద డైరెక్టర్, శోభన్ గారు చాలా పెద్ద డైరెక్టర్. పిల్లలు ఏం చేస్తున్నారు బాబాయ్ పిల్లలు? తను ఒక తమ్ముడు పేపర్ బాయ్ హీరో ఇప్పుడు. ఓకే, శోభన్ గారి కొడుకు ఇద్దరు, వాళ్ళిద్దరూ మేమిద్దరం. ఓకే, అంటే మీరందరూ ఇంకా? నేను ఐ కాంట్ అంటే వాళ్ళని కజిన్స్గా ఎప్పుడు చూడండి నేను. దే ఆర్ మై సిబ్లింగ్స్. మీరు సిబ్లింగ్స్ ఎవరు అనగానే ముగ్గురు అన్నారు. నేను మీ తమ్ముళ్ళు అనుకున్నాను, నిజానికి ఓన్ బ్రదర్స్ అనుకున్నాను. ఫైన్. అయితే శోభన్ గారి కొడుకు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారు, మీ ఓన్ బ్రదర్సే ఇంకా చదువుకుంటున్నారు? బాబాయ్కి ఇద్దరు కొడుకులు, నేను ఒక తమ్ముడు. సో మీకు చిన్నవాళ్ళిద్దరూ చదువుకుంటున్నారు, అయిపోతుంది వాళ్ళది కూడా. వీడిది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి వీడు మూవీస్కి వచ్చేసాడు. నాన్నగారు దూరం అయ్యాక అంటే ఇండస్ట్రీ నుంచి ఏదైనా హెల్ప్ వచ్చిందా ఆయన దూరం అయ్యాక? హెల్ప్ అంటే బేసిక్గా అంటే మేము ఎక్కడున్నాం కూడా ఎవరికి తెలియదండి.
ఆల్ వీ వాంట్ ఈస్ ఆ టైంలో ఎవరైనా ఏమనుకుంటారంటే మోరల్ సపోర్ట్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే ఉన్నారు అని. బట్ లైక్ ఏమన్నా జరుగుతూ ఉంది, బెడ్ రిడన్ ఉన్నారు, ఏంటి సిచ్యువేషన్ అంటే మేబీ ఎవరన్నా ఆలోచిస్తారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు బాధపడే టైమే దొరకలేదు మాకు. సో ఆ టైంలో ఆ ఇన్సిడెంట్ తర్వాత మేము హార్డ్లీ ఎక్కడున్నామో కూడా చాలామంది తెలియదు. ఈవెన్ మొన్న తమ్ముడు హీరో అయ్యి, తమ్ముడు మూవీ దీనిలో ఉండి ఒకటి వచ్చిన తర్వాత తప్పితే మేము ఎక్కడున్నామో చాలా వరకు చాలామంది తెలియదు. మ్యాక్సిమం ఉన్నారు లక్ష్మీపతి గారు అమ్మాయి ఇక్కడ ఆర్జీగా వర్క్ చేసిందంట కదా అని వెళ్ళినప్పుడు అడిగిన వాళ్ళు కొంతమంది, తేజ గారు వీళ్ళు అడిగేవాళ్ళట ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు రీసెంట్గా కూడా అడిగారట. సో అంతవరకే తప్పితే మేము ఎక్కడున్నాం అనేది ఎవరికి తెలియదు ఏం చేస్తున్నాం అని. ఓకే, అంటే మనం ఇప్పుడు చూడండి నార్మల్గా ఫ్రెండ్స్ అంటేనే ఒక ఏదో కలుసున్న ఫ్రెండ్స్ అంటేనే అరే మన ఫ్రెండ్కి ఇది జరిగిందంట్రా అని చెప్పేసి టక్కున హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు కదా. అలాంటిది ఒక సినిమా తీయాలంటే మినిమం 6 నెలలు సంవత్సరాలు ఒక 1 ఇయర్ జర్నీ చేస్తూ ఉంటాం. అలాంటిది ఏ ఒక్క యాక్టర్ కూడా అరే మనకు తెలిసిన తను సన్నిహితుడు అసలు ఏం చేస్తున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు, ఆయన దూరం అయ్యాక ఎవరు అసలు రాలేదా, పట్టించుకోలేదా? పట్టించుకోలేదా రాలేదా అంటే అండి, నేను వచ్చేసరికి డాడీది అయ్యేసరికి కూడా సేమ్ సిచ్యువేషన్. అది నాకు ఫోన్ ద్వారా తెలిసింది. లాస్ట్ మినిట్ వరకు బయలుదేరు అంటున్నారు, ఏమైందో చెప్పట్లేదు. సో ఇంక అప్పటికి నాకు అర్థమైపోయింది. సో స్టార్ట్ అయ్యి వచ్చాను. నేను వచ్చినప్పుడు చాలామంది ఉన్నారు యాక్చువల్గా, ఎవరున్నారో కూడా నాకు తెలియదు. నేను చూడలేదు ఎవరిని, ఎవరున్నారో కూడా నాకు తెలియదు. పర్టికులర్గా ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు అని చూసే ఇదిలో కూడా లేము. సో తర్వాత ఎవరో ఒకళ్ళు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అప్పుడు ఇదన్నారు ఇది చేశారు అని చెప్పడమే తప్పితే నేనైతే ఎవరిని చూడలేదు. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీకి అంటే ఇప్పుడున్నంతగా సోషలైజ్ అవ్వడము అప్పట్లో లేదు, సోషల్ మీడియా లేదు. ఇప్పుడు తెలుసు నేను ఎవరు అనేది, ఏది సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎప్పుడన్నా నేను పిక్ పెట్టినప్పుడు చూసి ఓ మీరు పలానా వాళ్ళ అమ్మాయి అని అడుగుతారు. ఇంతకుముందు లేదు కదా, అసలు నేను ఎక్కడో ఉండేదాన్ని, వచ్చాను మళ్ళీ ఒక 1 వీక్ 10 డేస్ ఉన్నాను ఇక్కడ అన్నీ అయ్యే వరకు మళ్ళీ వెళ్ళాను. సో కొంతమంది వచ్చారు, కాకపోతే అప్పట్లో అంత గెట్ టుగెదర్స్ గ్యాదర్ అవ్వడము ఇంత ఇంత కల్చర్ లేదు. జస్ట్ ఏదో పాపం వాళ్ళు సినిమాలు చేసుకొని వచ్చేవాళ్ళు అంతవరకే. ఇండస్ట్రీతో పెద్ద సంబంధాలు నాకు లేవు, ఫ్యామిలీకి లేవు. వాళ్ళ వరకు వాళ్ళు చేసేవాళ్ళు, ఫ్యామిలీకి అంత లేదు. నాకు తెలియదు అసలు ఎవరు. కనీసం నాన్నగారు అంటే మీకు దూరం అయ్యేసరికి ఏదైనా ఫినాన్షియల్గా ఏదైనా సమకూర్చగలిగారా మీకు? నాన్న కానీ బాబాయ్ కానీ ఫినాన్షియల్గా ఫుల్గా అంటే వెనకాల ఆస్తులు పెట్టింది అయితే లేదు. ఓకే, అంటే బాబాయ్ గారు కూడా చాలా స్ట్రగుల్స్ పడ్డారు వెనకాల అనేసి విన్నాం. స్ట్రగుల్స్ అంటే లైక్ స్టార్టింగ్ డేస్, అంటే సినిమా అంటేనే ఎవ్రీడే స్ట్రగుల్ అండి. లైక్ ఏంటంటే ఈరోజు ఒక ముహూర్తం షాట్ పెట్టారు అంటే అది రిలీజ్ అయ్యి హిట్ అయ్యి ఆ డబ్బులు చేతికి వచ్చే వరకు చెప్పలేం. సో అది మొత్తం స్ట్రగులే ఉంటుంది సినిమా, మామూలు జాబ్స్ లాగా ఉండదు కదా. అంత పర్టిక్యులర్గా అంటే ఫినాన్షియల్గా మరి ఈ స్ట్రగుల్ అయింది అయితే నాకు తెలియదు. వీఆర్ ఫైన్ ఫస్ట్ నుంచి కూడా. బాబాయ్ స్టార్టింగ్ డేస్లో బాగా స్ట్రగుల్ అయ్యాడని విన్నాను ఆయన చెప్పడం. అంటే బాగా చిన్నప్పుడే తను చెన్నై వెళ్ళిపోయాడు, అంటే నేను బాగా చిన్నప్పుడు చెన్నై వెళ్ళిపోయాడు. చెన్నైలో ఇండస్ట్రీ ఉన్నప్పటి నుంచి హీ వాజ్ ట్రయింగ్ అనమాట మూవీస్కి. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాడు, చాలా ఫిల్మ్స్కి వర్క్ చేశాడు. నాకు తెలిసాక రైతు భారతంకి కో డైరెక్టర్గాను ఏదో వర్క్ చేసినట్టున్నారు, అసిస్టెంట్ డైరెక్టర్ నాకు సరిగ్గా గుర్తులేదు. సో అప్పుడు హైదరాబాద్ రావడం, ఆ తర్వాత మా అందరినీ తీసుకురావడం, ఇంకా డాడీని మమ్మల్ని మొత్తం ఫ్యామిలీని షిఫ్ట్ చేస్తాడనమాట. అప్పటికే తను మ్యారేజ్ చేసుకున్నాడు, సో ఫ్యామిలీని షిఫ్ట్ చేస్తాడు. ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉన్నాం ఇంకా. ఓకే, అంటే జాయింట్ ఫ్యామిలీ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇంకా ఆల్మోస్ట్ అలాంటిదే, అందరం ఒకటే దగ్గర ఉండేవాళ్ళం. అంటే నాన్నగారు కమెడియన్ కానీ కాకుండా రైటర్గా కూడా వర్క్ చేశారు. అంటే ఇన్ని ఇంత వర్క్ చేసినప్పుడు మీకు ఫినాన్షియల్గా అంటే ఆయన దూరం అయ్యేసరికి ఓకే ఓకే అంటే నా విషయంలో ఏమైంది అంటే నేను వర్కింగ్ అండి, నేను ఎర్నింగ్. నేను నా 10th నుంచి ఎర్న్ చేయడం స్టార్ట్ చేశాను. నాకు చదవడం అంటే చాలా చిరాకు, చాలా అంటే ఇది నేర్చుకొని ఏమొస్తుంది, అదొక మైండ్ సెట్ అనమాట. లైక్ ఇది కాదు కదా మనం నేర్చుకోవాల్సింది. మా ఇంట్లో కూడా ఎలా ఉండేదంటే చదువు అని రుద్దడము, ర్యాంకులు రావాలి అని ఫోర్స్ చేయడము ఇలా ఉండేది కాదు. ఆల్ అందరు ప్రతి వాళ్ళు బాబాయ్ కానీ నాన్న కానీ ఏం చెప్పేవాళ్ళు అంటే నేర్చుకో అంతే, నాలెడ్జ్ తీసుకో, నువ్వు పరిగెత్తద్దు. అది పిల్లలకైనా నాకైనా అంతా అందరికీ అదే చెప్పేవాళ్ళు. సో దాని మీద నాకు పెద్దగా లేదు. ఫస్ట్ ఏంటంటే నేను ఎర్న్ చేసేయాలి అనేది బాగుండదు, ఎందుకుండేదో తెలియదు కానీ ఐ హ్యావ్ టు ఎర్న్,
నాది నేను రావాలి, నాకు నేను తీసుకోవాలి, అందరికీ గిఫ్ట్లు కొనివ్వాలి, ఇదే ఉన్నది ఎక్కువ నాకు. సో నా 10th ఎగ్జామ్స్ అయ్యి అవ్వగానే నేను ఫ్రీలాన్స్ వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. సో నా ఇన్కమ్ అయితే ఉండింది, ఆ రేంజ్లో ఉండదు కదా ఆబ్వియస్లీ. సో ఆ డిఫరెన్స్ అయితే ఉంది, కానీ ఓకే ఫైన్, అంతా మిగిలిందంతా ఓకే. కొంచెం అంటే స్టేబుల్ చేయగలిగాను కొద్దో గొప్ప, కొన్ని డేస్ తర్వాత, కొన్ని మంత్స్ తర్వాత కాస్త ఫ్యామిలీని స్టేబుల్ చేయగలిగాను. ఓకే, పిన్ని వాళ్ళకి, ఇంకా బాబాయ్ వాళ్ళకైతే పిన్ని, అప్పటి వరకు పిన్నికి, పిన్ని ఎప్పుడు వర్క్ చేయలేదు, ఇమీడియట్గా తను వర్క్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు మరీ చిన్నపిల్లలు, ఇంకా ఆ టైంకి ఇంకా తను వర్క్ చేయాల్సి వచ్చింది. చేసాం, వర్క్ చేసాం, సంపాదించుకున్నాం అంతే. ఆస్తులు అయితే ఏం లేవు. ఆస్తులు ఏం లేవంటారా? ఆస్తులు లేవు, ఆస్తులు ఐ మీన్ సేవింగ్స్ మీద పెద్ద ఒపీనియన్ కూడా లేదు నాకు. ఓకే, అంటే ఈ రోజు హ్యాపీగా ఉండడం అనేది ఇంపార్టెంట్. మొత్తం ఫ్యామిలీ అంత, ఇంకా అదే మైండ్ సెట్ వచ్చేసింది. వీ క్యాన్ సేవ్, మేము కావాలన్నా కానీ సేవ్ చేయలేము, అలాంటి మెంటాలిటీ అనమాట. హ్యాపీ లైఫ్ బతికేద్దామని ఫిక్స్ అయ్యారు. సో ఇందాక మీరు చెప్పినారు అంటే బాబాయ్ గారిని, బాబాయ్ గారు కానివ్వండి, నా ఎవరైనా అంటే నాన్నగారు కానివ్వండి, పరిగెత్తకూడదు మీరు అని చెప్పేసి నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి అన్నారు కదా, అంటే మీకు అంత సపోర్ట్ ఇచ్చారు అని, అంటే నాన్నగారు ఏమైనా సజెషన్స్ ఇచ్చారా మిమ్మల్ని మూవీలోకి వెళ్ళడానికి? ఆ థాట్ అసలు రాలేదు, ఎప్పుడు రాలేదు. ఈ అంటే అంత లైక్ ఇప్పుడు కొంతకాలం అయ్యి ఒక ఏజ్ వచ్చిన తర్వాత మేబీ ఆ థాట్ వచ్చేదేమో, ఈలోగానే అన్నీ జరిగిపోయినాయి. స్టార్టింగ్లో అయితే ఆ థాట్ లేదు. యాంకర్గా కూడా బాబాయ్ ఫోర్స్ చెయ్యి, బాగుంటుంది బాగుంటుంది అని, అప్పటి వరకు అది కూడా థాట్ లేదు. నేను నేను రైటర్ని, నేను జెమినీలో షోస్కి రాసేదాన్ని, వాయిసర్స్ ఇచ్చేదాన్ని. సో అలా అలా వరకే ఉన్నాను. సో స్క్రీన్ మీద కనిపించాలంటే అదో పెద్ద ప్రాసెస్ అన్నది నా థాట్. చాలా ఉండాలి, దాని మీద అంత పిచ్చ ప్యాషన్ ఉండాలి. నాకు అంత ప్యాషన్ కూడా లేదు, రాలేదు అప్పటికి. సో బాబాయ్ ఏంటంటే యాంకరింగ్ చెయ్యి, బాగుంటుంది నీ వాయిస్, బాగుంటుంది నీ లుక్స్, బాగుంటాయి చెయ్యి చెయ్యి అని చెప్పి బాబాయ్ బాగా. ఓకే, నాన్నకి ఆ థాట్ కూడా లేదు. బాబాయ్ యాంకరింగ్ అంటే యాంకరింగ్ ఏముంటుంది అనేవాళ్ళు నాన్న, లేదు చేయని బాగుంటుంది దాన్ని. బాబాయ్కి కానీ నాన్నకి కానీ నా వాయిస్ బాగా ఇష్టం. సో నేను బాగా హ్యాపీగా ఫీల్ అయింది ఎప్పుడంటే ఆర్జీ అయినప్పుడు, ఎందుకంటే వాళ్ళిద్దరికి నా వాయిస్ బాగా ఇష్టం. సో ఓకే, అది ఒక దానికి ఒక మంచి పొజిషన్ తీసుకెళ్తున్నాను యా అన్న థాట్ లో అది బాగా ఎంజాయ్ చేశాను నేను ఆజే. ఇది సినిమా ఆఫర్లు వచ్చాయి మరి మీకు ఏమైనా? అంటే ఈ మధ్య, అప్పుడు తెలియదు కదా, అప్పుడు నా నంబరు తెలియదు, నేను ఎవరో తెలియదు, ఎక్కడ ఉన్నానో తెలియదు. ఇప్పుడు ఇంకా శ్వేత లక్ష్మీపతి అని అంటే ఫేస్బుక్ లో ఉన్న వాళ్ళకి బాగా, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వాళ్ళకి బాగా తెలుస్తుంది. కొన్ని ఈ మధ్య అడుగుతున్నారు, అంటే ఏవో చిన్న చిన్న సినిమాలు అవి కూడా, అంటే వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఒకరు కావాలి, ఒక ఫేస్ తెలిసిన ఫేస్ అలా ఉంటుంది కదా, అంతే. అంతకు మించి పెద్ద పెద్ద ఆఫర్లు ఏం లేవు. అంటే మనకి తెలిసిన అమ్మాయిని తీసుకెళ్దాం అన్నట్టుగా అడుగుతున్నారు, రైట్? ఏమో ఇంటెన్షన్ ఏదన్నా అయి ఉండొచ్చు. నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి, టు బి ఫ్రాంక్, ఆన్ స్క్రీన్ మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అందుకే నేను యాంకరింగ్ కూడా పెద్దగా కంటిన్యూ చేయలే, దాని మీద నాకు అది యాంకరింగ్ ఎప్పుడో చేశాను యాంకరింగ్, ఇంతకుముందు ఇంటర్వ్యూస్ చేశాను, లైక్ దానికి ముందు ఈటీవీలో చేశాను, షోస్ చేశాను కొన్ని, సఖీ షోలో కొన్ని సెగ్మెంట్స్ కానీ, ఆ శుభాకాంక్షలు లైవ్ షో కానీ ఇలాంటివి చేశాను. ఎప్పుడో అది అదే చెప్తున్నాను కదా, నేనే బాగా చిన్నదాన్ని అప్పుడు, లైక్ తెలియదు కూడా అసలు. నన్ను జెమినీలో అయితే చైల్డ్ లేబర్ అనేవాళ్ళు, ఈ పిల్లని ఎలా తీసుకున్నారు అసలు, టెన్త్ చదువుతుంది ఇప్పుడైతే తీసుకున్నారు ఈ పిల్లని అనేవాళ్ళు. ఫ్రీలాన్స్ అప్పుడు ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు, ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఉండేది కదా అప్పట్లో, జస్ట్ అదేదో ఫ్యామిలీలా ఉండేది. మా నాన్న అక్కడే ఉండేవాడు, మా బాబాయ్ అంతకు ముందంతా అక్కడే షోస్ చేశారు, అక్కడ ఉన్న టీం అందరూ తెలుసు. సో ఏదో ఇంటికి వెళ్ళి ఏదో అలా వెళ్ళి ఇలా వచ్చినట్టు వస్తుండేదండి అంతే. అదే టైంలో నాకు రేడియో ఆఫర్ వస్తే నేను వెళ్ళిపోయాను, ఇంక ఇది వదిలేసి వెళ్ళిపోయాను, యాంకరింగ్ వదిలేసి. అది అర్థం మళ్ళీ రీసెంట్గా చేశాను, ఇంటర్వ్యూస్ చేశాను రీసెంట్గా కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి, డిజిటల్ అంతే. ఇప్పుడు నేను మిమ్మల్ని చేస్తున్నాను. సో కమింగ్ బ్యాక్, అంటే ఇప్పుడు నాన్నగారు చనిపోయినప్పుడు అంటే ఆ సిచ్యువేషన్, ఆ చనిపోయినప్పుడు ఆ కార్యానికి సంబంధించిన అన్ని కూడా ఒక యాక్టర్ తన మీద వేసుకుని బాధ్యతగా తీసుకున్నాడని చెప్పేసి అన్నారు, ఎవరు అంట నాకు కూడా తెలియదు. అజయ్ గారు ఆ టైంలో, యాక్టర్ అజయ్ గారు, ఎస్ ఆ టైంలో ఏదో మాట్లాడుకుంటున్నారంట, లైక్ అంటే
జస్ట్ అప్పుడే జరిగింది కదా, నిజంగా ఎవరు రియలైజ్ అవ్వట్లేదు ఏం చేయాలి ఏంటి కూడా ఎవరు అర్థం కాని సిచ్యువేషన్. బాబాయ్ ఉన్నాడు, ఇంకో చిన్న బాబాయ్, ఆ బాబాయ్ ఒక్కడే ఉన్నాడు మొత్తం చూసుకోవడానికి. సో ఏంటి ఎలా అని మాట్లాడుకుంటుంటే జనరల్గా టాక్స్ వస్తాయి కదా, ఎలా చేద్దాం ఏం చేద్దాం అని. అనగానే ఆయన ఏంటి అయ్యని ఇప్పుడు మాట్లాడేదే అని టక్కున మనీ తీశారు, కార్డు ఇచ్చారు ఎవరికో తెప్పించేసి, ముందు జరగాల్సినవి చూడండి ఈ మాటలన్నీ ఇప్పుడు కాదు అని అన్నారట. ఓకే, అంటే మీరా అప్పుడు లేరా? నేను ఉన్నానో లోపల ఉన్నానో, నేను అసలు వచ్చానో రాలేదో కూడా నాకు తెలీదు. అది కరెక్ట్గా ఎప్పుడు జరిగిందో కూడా నాకు తెలీదు. కాకపోతే తర్వాత తెలిసింది ఇలా అన్నారు ఇలా అన్నారు అనేసి అంతే. అలాగే అంటే యాక్ట్ ఇండస్ట్రీలోనే ఒక పెద్ద హీరో, ఎడ్యుకేషన్ మీ ఎడ్యుకేషన్ అంతా కూడా మీ తీసుకుని పిల్లలకి చదువులు చెప్పించాలంటే ఎవరా హీరో? నాది కాదు, తమ్ముడిది. నేను అప్పుడు చదవడం ఆపేశాను. తమ్ముడిది మోహన్ బాబు గారు. ఓ, మోహన్ బాబు గారు ఆయనకి బాగా ఇష్టం నానంటే. సో జరగగానే ఎవరితోనో కబుర్ పంపించారు, ఇట్లా స్కూల్లో టెస్ట్ రాయించి పర్ఫార్మెన్స్ బాగుంటే తీసుకోండి అని తమ్ముడిని. తమ్ముడు అప్పుడు నాకు తెలిసి 6th class or 5th class అనుకుంటా, చాలా చిన్నోళ్ళు ఆ టైంలో. సో రాశారు, ఎగ్జామ్ రాశాడు, మ్యాథ్స్ అయి బాగా వచ్చి తీసుకున్నారు. ఇంకా అక్కడి నుంచి 10th వరకు అక్కడే చదివాడు. ఈవెన్ ఇంజనీరింగ్ కూడా చదవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అక్కడే. వాడికి ఇంట్రెస్ట్ లేదు ఇంజనీరింగ్ మీద, మాస్కమ్ చేస్తాను అనేసి. సో మాస్కమ్ అంటే ఇంక అక్కడ లేదు కాబట్టి బయటకు తీసుకొచ్చారు. అదర్వైజ్ మొత్తం ఎవ్రీథింగ్ నేను బాగా సేవ్ అయిందంటే అక్కడ. ఎడ్యుకేషన్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ థింగ్, ఆపలేము. ఇంకో అవసరం అంటే మనం దాన్ని పోస్ట్పోన్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకేమన్నా చేయొచ్చు, కానీ ఎడ్యుకేషన్ ఆపలేం కదా, బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. సో అది 10th వరకు అయితే నేను నాకు ఒక పెద్ద బర్డెన్. మీకు కూడా ఏదైనా డ్రీమ్ ఉండి ఉంటే డాక్టర్ అవ్వాలనో అదో ఇదో ఉంటే మాత్రం మైనస్ అయ్యేది మేబీ. ఎవరికి మీరు ఏదైనా అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నేను డాక్టర్ అవ్వాలి అది నేను అంటున్నారా? నాకా? మేబీ అయ్యి ఉండొచ్చు, మేబీ మైనస్ అయి ఉండేది నాన్నగారు వెళ్ళిపోయాక. సో కొంచెం అంటే బాధపడలేదు ఎడ్యుకేషన్ విషయంలో అనేసి అనుకోవచ్చు. అంతే, ఎడ్యుకేషన్ నా విషయంలో కానీ తమ్ముళ్ళ విషయంలో కానీ బాధ లేదు. వాళ్ళ మిగిలిన ఇద్దరు పిల్లలది కూడా గుడ్ మంచి స్కూల్స్లో చదివారు. దానికి కొంచెం ఇండస్ట్రీ సపోర్ట్ కూడా ఉంది, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ప్రభాస్ కానీ మహేష్ కానీ ఓకే, ఇమ్మీడియట్గా బాబా ఇది అవ్వగానే వీళ్ళ ఎడ్యుకేషన్కి కొంత అమౌంట్ వేసేయడమో ఏదో జరిగింది ఆ టైంలో. సో ఎడ్యుకేషన్ వరకు ఇబ్బంది లేకుండా అయ్యింది. అంటే కొంత టైం వచ్చాక కొద్దిగా స్ట్రగుల్ అయ్యాము ఫినాన్షియల్గా. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇప్పటికి కూడా ఫినాన్షియల్గా స్ట్రగుల్ ఉంది. వాట్ వీ ఎర్న్ వాట్ వీ స్పెండ్, అంతే. ఏమీ లేదు వెనక నుంచి తీసుకోవడానికి లేదు, నో వే. తీసుకురావడం వాడడం, ఓ మనకి కొంచెం ఖర్చులు పెరుగుతున్నాయా, సో ఇంకొంచెం ఐ మీన్ సంపాదించేవి ఇంకెక్కడి నుంచి ఇంకేం వర్క్స్ చేయొచ్చు. నేను వైజాగ్ నుంచి వచ్చేయడానికి రీజన్ కూడా అదే, డాడీది అయిన తర్వాత. బికాజ్ అక్కడ ఆ జాబ్ తప్ప వేరే ఆపర్చునిటీస్ ఏమి ఉండవు. ఇక్కడ ఐ కెన్ డూ డబ్బింగ్, ఐ కెన్ డూ స్క్రిప్ట్ వర్క్స్, ఇంటర్వ్యూస్ చేయొచ్చు. సో ఈ థాట్తో నాకు మనీ కావాలి. ఇంకా ఇమీడియట్గా నాకు ఆ వచ్చే శాలరీతో గెటౌన్ అవ్వలేను నేను. సో ఇమీడియట్గా వచ్చేసాను. ఇక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, నేను ఫ్రీలాన్స్ వర్క్స్ ఎక్కువ అలవాటు నాకు ఫస్ట్ నుంచి కూడా. సో 4-5 వర్క్స్ చేసుకోవచ్చు. మీరు అన్న పాయింట్ బాగుందండి కడి. అంటే ఎంత సంపాదించాం, ఏం సంపాదించాం, ఖర్చులు పెరుగుతున్నాయంటే ఇంకే పని, ఇంకేం సంపాదించాలి, ఎలా సంపాదించాలి, రైట్, వచ్చిన దాంట్లో ఏం సేవ్ చేద్దాం అనేది పక్కన, ఇంకే ఎంత కష్టపడదాం, ఇంకేం చేద్దాం. టిల్ డేట్ ఈ రోజు కూడా 1 రూపీ వెనక్కి పెట్టాలన్న థాట్ ఎప్పుడు రాలేదు. ఎందుకు అనిపిస్తుంది నాకు, కష్టపడే గుణం ఉంది మీ దగ్గర, అర్థమైపోయింది నాకు, ఇంకేం పని చేస్తాయి, పని చేయకుండా ఐ కాంట్ లివ్ తెలుసా. నాకు పిచ్చెక్కి పోద్దు. అంటే వన్ డే నేను ఇంట్లో బయటకు వెళ్లకుండా ఉన్నానంటే నాకు హెడ్ఏక్ వస్తుంది, నాకు చిరాకు, నేను ఆ చోటు కూర్చోలేను. నేను ఫ్రీలాన్స్ చేయడానికి కూడా ఎక్కువ రీజన్ అదే. ఆఫీస్లో 9 to 5 అంటే వర్క్ ఉన్నా లేకపోయినా కూర్చోవాలి, డెస్క్ జాబ్లు ఇవన్నీ నా వల్ల కాదు, నేను పరిగెడతా ఉండాలి, పని చేస్తూ ఉండాలి. నాకు పని లేకపోతే వస్తుంది, పని చేస్తే వచ్చిన హెడ్ఏక్ కాస్త బెటర్గా ఉంటుంది నాకు. మరీ ఎగ్జాస్ట్ అయిపోయి హెడ్ఏక్ వస్తే ఇవాళ బాగా పని చేస్తా ఫీలింగ్ వస్తుంది. నాన్నగారి ఫేమస్ డైలాగ్ ఒకటి ఇప్పటికే జనాల మైండ్ లో తిరుగుతూనే ఉంది, మీరు చెప్తారా డైలాగ్? నాకు డైలాగ్ మొత్తం గుర్తులేదు కానీ సాయి కుమార్ గారిది. అది యాక్చువల్గా అది ఒక టీవీ సీరియల్కి రాశారు అప్పట్లో, పోలీస్
5లో పోలీస్ స్టోరీ అని ఒక సీరియల్ ఉండేది. సాయి కుమార్ గారు చేశారు అది కూడా. దానికి నాన్న రైటర్. సో అప్పుడు దానిలో రాశారట డైలాగు, కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి చట్టానికి డైలాగ్ లేదు కరెక్టేనా, కనిపించే నాలుగో సింహం పోలీస్ అని ఆ డైలాగ్ యాక్చువల్గా. సాయి కుమార్ గారే చెప్తేనే బాగుంటుంది, అది మనం చెప్తే బాగోదు. సో అదే మళ్ళీ మూవీలో వాడారు యాక్చువల్గా, అది ఆ డైలాగ్ ఆయనకు బాగా నచ్చేసి మూవీలో కూడా అదే వాడారు అనమాట. ఫేమస్ అయిపోయింది ఆ డైలాగ్, చాలా ఫేమస్. అది ఇప్పటికీ అసలు దేనికి వాడాలన్నా కూడా ఏది వచ్చినా కోపం వచ్చినా కనిపించేది మూడు సినిమాలు స్టార్ట్ చేస్తారు. అవును అది బాగా ఫేమస్ అయింది ఆ డైలాగ్. బట్ అది ఓకే సీరియల్ కి రాశారు, అయితే సీరియల్ కి రాశారు యాక్చువల్గా. అది అప్పట్లో పోలీస్ స్టోరీ అని ఏదో ఒకటి ఇలా సీరియల్ కిల్లింగ్ గురించి అలా ఏదో ఒక స్టోరీస్ వచ్చేవి, ఇండివిజువల్ స్టోరీస్ లాగా సిరీస్ అప్పట్లో రాశారు ఇది. ఓకే అంటే నాన్నగారి పేరుని మెన్షన్ చేశారా మరి? యా యా యా. ఓకే ఈ రోజుకి చెప్తాడు ఆయన పాపం. రైటర్గా యాక్చువల్గా చాలామంది తెలీదు నాన్న రైటర్ అని. నాన్న ఫస్ట్ జెమినీలో రైటర్ యాక్చువల్గా, జెమినీ టీవీలో చాలా షోస్కి రాసేవాళ్ళు. ఇష్గప్ చుప్ అని ఒక షోతో బాగా ఫేమస్ అయ్యారు, గిరీశం మాస్టర్ అని అందులో హోస్ట్ కూడా చేశారనమాట. సో అక్కడి నుంచి బాగా ఫేమస్ అయ్యారు, కొన్ని మూవీస్కి రాయడం స్టార్ట్ చేశారు. చంద్రలేఖ మూవీకి, చంద్రలేఖకి మొత్తం మొత్తం మూవీ డైలాగ్స్ అని నానే. సో దాని ముందు కూడా కొన్ని మూవీస్ రాశారు అట్లా, అంటే ఇద్దరు ముగ్గురు రైటర్స్ ఉంటారు కదా అలా, కొన్ని ఇండివిజువల్గా రాసినవి అలా చాలా ఉన్నాయి. కాకపోతే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆన్ స్క్రీన్ పైన. నాన్న టైమింగ్ సెన్స్ ఆఫ్ హ్యూమరు సెటైర్లు బాగా నాన్నగారు యాజ్ ఇట్ ఈజ్, ఆయన స్క్రీన్ పైన ఎలా ఉంటారు ఇంట్లో అలాగే ఉంటారు. ఆయన ఉన్నాడంటే నవ్వుతూనే ఉంటారు జనాలు, ఇంట్లో నవ్వి నవ్వి కడుపునొప్పి రావాలన్నమాట. అలానే ఉంటుంది మా ఇంట్లో సిచ్యువేషన్, ఏదో ఒకటి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఫుల్ ఎక్కువ సర్కాస్టిక్ అనమాట ఏదన్నా ఉంటే ఆ టైప్ లో. అసలు నాన్నగారి దగ్గర నుంచి ఎనర్జీ మొత్తం మీకు వచ్చింది. ఎక్కువ వాగుతాను నేను కూడా, వాగుతూనే ఉంటాను. ఎనర్జీ లెవెల్స్ కూడా ఎక్కడ ఉన్నాయండి. సో ఫస్ట్ యాక్చువల్గా చూడాలని ఉందిలో చిన్న రోల్, చాలా చిన్న రోల్. షాప్, రోజ్ షాప్ ఉంటుంది, ఫ్లవర్ షాప్ ఉంటుంది రైల్వే స్టేషన్లో. చిరంజీవి గారికి ఇస్తారనమాట, ఒక ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేయండి, ఫ్లవర్ ఇవ్వండి అని టైప్లో. అది బాగా క్లిక్ అయింది యాక్చువల్గా, చాలా చిన్నది బట్ ఎందుకో బాగా క్లిక్ అయిపోయింది. సో దాని తర్వాత మూవీ ఆఫర్స్ చాలా వచ్చాయి నాకు, ఇంకా ఇమీడియట్గా అసలు ఖాళీ ఎప్పుడు ఉండేవాళ్ళు కాదు, కంటిన్యూస్ వర్కింగ్. సో అండ్ ఆయన రావడం కూడా ఇండస్ట్రీకి మధ్య వయసులో వచ్చారు, తక్కువ టైంలో బాగా ఫేమ్ అయిపోయారు. అంటే అన్ని డేస్ ఆయన స్ట్రగుల్స్ ఏమైనా పడ్డారా? స్ట్రగుల్ అని కాదు కానీ అప్పటివరకు సినిమా ఇండస్ట్రీ తెలియదండి, ఊర్లో ఉండేవాళ్ళము. అక్కడ మాకు థియేటర్స్ ఉండేవి, చాలా చిన్న ఊరు అది కోరుకొండ అని, అక్కడ రెండు థియేటర్స్ ఉండేవి. రెండు థియేటర్స్ మేము రన్ చేసేవాళ్ళం అనమాట, తాతయ్య గారు అండ్ నాన్నగారు. తర్వాత తర్వాత వచ్చే ముందు ముందు ఆ థియేటర్స్ని మళ్ళీ వేరే, అంటే లీజ్కి తీసుకోవడం అలా ఏదో ఉంటుంది కదా, సో వేరే వాళ్ళు చేయడము. అప్పటికి బాబాయ్ ఇక్కడి నుంచి మాకు కొంచెం ఫినాన్షియల్గా సపోర్ట్ బాబాయ్ పంపిస్తూ ఉండడము. పైగా ఫుల్ అంటే గ్లామరస్గా ఉంటుంది కదా సినిమా అనగానే, అప్పుడు తెలీదు. సో ఇక్కడి నుంచి గిఫ్ట్లు డబ్బులు రావడము, బాబాయ్ పంపిస్తూ ఉండడము బాగుండింది అంతా. నాన్న అప్పుడు కూడా, నాన్న యాక్చువల్గా కార్టూన్స్ వేసేవాళ్ళు, డ్రాయింగ్ వేసేవాళ్ళు. నా స్కూల్ డ్రాయింగ్స్ అన్నీ డాడీవే, చాలా పొసెసివ్ అనమాట డాడీ విషయంలో. అప్పట్లో ఆగస్ట్ 15th ఏమన్నా డ్రాయింగ్ వేయించుకురావడము, రిబ్బన్ కట్టింగ్స్ మా ఇంట్లో అందరు చేసిచ్చేవాళ్ళు నాకు, మా తాతయ్య గారితో సహా అందరూ మంచి చేసిచ్చేవాళ్ళు. దానికి చదువుని నువ్వు వెళ్ళమ్మా పక్కకి వెళ్ళు అన్నట్టు పడేసారు. ఐఎమ్ ఏ బ్రైట్ స్టూడెంట్ ఒక టైం వరకు, ఆ తర్వాత దాని మీద ఇంట్రెస్ట్ పోయింది. అబ్బాయి ఏం చదువుతాం అబ్బా, ఐ హేట్ ఫిజిక్స్ మ్యాథ్స్, నన్ను బతిమాలేవాళ్ళు అనమాట. మా చిన్న బాబాయ్ అయితే కూర్చోబెట్టి కౌన్సిలింగ్ నాకు,
టెన్త్ వరకే నాన్న ఈ మ్యాథమెటిక్స్, టెన్త్ అయ్యాక నీకు అవసరం లేకపోతే నీకు ఇష్టం వచ్చి తీసుకోవచ్చు. ఓ అలా కూడా తీసుకోవచ్చు? నో వే అండి, అలాగే చెప్తారు కదా. టెన్త్ తర్వాత ఇంటర్ పునాది అండి, ఇంటర్ చదవాలి, ఆ తర్వాత ఇంటర్ చదవకపోతే వేస్ట్. అంటే ఇంటర్ అనేది అప్పట్లో నాకు తెలియదు, నాకు టెన్త్ వరకే తెలుసు, అంత చిన్నదాన్ని నేను. ఏదో మరి ఇంకా థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఆ టైం అనుకుంటా, నాకు మెమరీ పవర్ కాస్త ఎక్కువ. ఎవరికన్నా చదవను అంటే చదువు మీద ఇంట్రెస్ట్ లేదు బేసిక్ గా. అంటే ఏం చేయాలి ఇప్పుడు, నాకు ఫిజిక్స్ చదివి నేనేమైనా ఇంజనీర్ అవ్వాలా? నేను అవ్వను, నాకు వద్దు ఇంజనీరింగ్. సో ఫిజిక్స్ ఎందుకు చదవాలి, ఎందుకు కష్టపడాలి? క్లారిటీతో ఉండరండి, అది మ్యాటర్. మ్యాథ్స్ వద్దు, క్యాలిక్యులేటర్ ఉంది కదా ఎందుకు, ఆ ఫార్ములాస్ అన్ని నేను నేర్చుకోను. ఇలాగే ఉండేది నా తంతు చిన్నప్పటి నుంచి కూడా. ఓకే, చదివినంత కాలం బాగా బ్రైట్ స్టూడెంట్ని, కొన్ని విధవ పనులు కూడా చేశాను యాక్చువల్గా ఆ టైంలో. అంత కోతి పనులు ఏం చేశారు? చాలా అంటే అప్పట్లో విజయవాడలో ఉన్నప్పుడు యాక్చువల్గా ఒక చిన్న స్కూల్లో టాప్ స్టూడెంట్ని నేను. ఓకే, తర్వాత నన్ను తీసుకెళ్ళి ఓ పెద్ద స్కూల్ వేశారు, బిషప్ అనమాట. అది చాలా అప్పట్లో బాగా ఫేమస్ స్కూల్ విజయవాడలో. అక్కడ మొత్తం మా స్కూల్ స్ట్రెంగ్త్ ఒక 200-300 ఉంటే, అక్కడ ఒక్కొక్క క్లాస్ స్ట్రెంగ్త్ అంత ఉండేది. అక్కడ ఎంట్రన్స్ టెస్ట్ రాసి పాస్ అవ్వడం అనేది చాలా తోపు అనమాట అప్పట్లో. అసలు ఇలా పాస్ అయిపోయా ఇప్పుడు మా ఇంట్లో అసలు మామూలుగా లేదనమాట, అసలు అబ్బా 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 అని. ఆ తర్వాత నేను ఇప్పటికీ నేను నమ్మలేను ఏంటంటే, నా మార్క్స్ అంత ఘోరంగా వచ్చినాయి ఫస్ట్ టెస్ట్లో. ఓకే, నెక్స్ట్ ఎందుకంటే అలవాటు పడలేకపోయాను సడన్గా కొత్త టీచర్స్. అప్పటి వరకు టీచర్స్కి ఫుల్ పెట్టనమాట నేను. సో జనాలు ఎక్కువ, ఎవరెవరో ఉన్నారు, ఏదేదో జరుగుతుంది, చాలా పెద్ద స్కూలు, కొంచెం బాగా టెన్షన్ పడిపోయాయి అనమాట. టెన్షన్ పడిపోయి మరీ దారుణంగా మార్క్స్ వచ్చాయి. ఏ మొహం పెట్టుకొని ఇంట్లో చూపించాలి కార్డు నేను ప్రోగ్రెస్ రిపోర్ట్ సంతకం పెట్టాల్సి, అసలే అదే చేసా అదే జరిగింది. ఫైనల్గా సైన్ చేసి ఇచ్చేసాను. తర్వాత ఇంట్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏదంటే ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వరు? మా అమ్మ పిచ్చ స్ట్రిక్ట్ అనమాట. మా నాన్న పట్టించుకునేవాడు కాదు, కానీ మా అమ్మ మామూలు బాధుడు బాధేది. ఏమైనా ఉంటే పట్ట కొట్టి మాట్లాడుతుంది ఫస్ట్, అంత కోపం అనమాట. ఎందుకు ఇవ్వరు ప్రోగ్రెస్ రిపోర్టు? ఇవ్వలేదమ్మా, కొత్త స్కూల్ కదా, పెద్ద స్కూల్ కదా, ఇవ్వరేమో అంటే ఎందుకు ఇవ్వరు నడు అని చెప్పి వచ్చింది స్కూల్కి. పెద్ద స్కూల్లో ప్రోగ్రెస్ అంటే అప్పటికి అదే ఇంకా స్కూల్కి వచ్చింది, ఇంక అప్పుడన్నా చెప్పకపోతే బాగు అప్పుడు చెప్పా. అప్పుడు చెప్తే మా మమ్మీని చాలా మంది ఆపారనమాట ఏం చేయకుండా. ఇలాంటివి చాలా చేశాను. ఏంటంటే రావాలి, మార్క్స్ ఎందుకు రాలేదు, నేనే సర్ప్రైజ్ అనమాట అలా ఎలా రాలేదు అని. సో కొంచెం సంతకాలు పెట్టడం అంటే ఓకే అందరం చేస్తాము, కానీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అడిగితే మా ఇయ్యలేదమ్మా. మరి ఏం చెప్తావు, ఆల్రెడీ సంతకం పెట్టి స్కూల్లో ఇచ్చేసాను, ఇప్పుడు ఏమని అడుగుతాను వాళ్ళని ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వమని? అక్కడ రెండు వైపులా దొరికిపోతాను కదా. సో ఇంకా చెప్పరా, ఉన్న ఆన్సర్ అది ఒకటే, ఇవ్వలేదు వస్తుంది అనుకోలేదు స్కూల్ దాకా. ఆ తర్వాత అయినా అదే రిపోర్ట్ ఇస్తారు కదా నెక్స్ట్ ఏసీ, అంత లేదు అప్పుడు, ఏదో ఒకటి అప్పుడు గట్టెక్కితే చాలు అన్నట్టు. సో అలాంటివి చాలా జరిగినాయి. ఓ మై గాడ్, నాకు అర్థమైపోయిందండి మొత్తం లక్ష్మీపతి గారిది మొత్తం పుణికిపుచ్చుకున్నారు. బాగా ఏడిపించేదాన్ని ఇంట్లో వాళ్ళని, చాలా చాలా సతాయించేదాన్ని, ఏయో ఏదో పనులు చేస్తూ ఉండేదాన్ని. ఓకే, సో అప్పుడు ఆదుకున్నాక అంటే నాన్నగారి విషయానికి వస్తే ఇప్పుడు మళ్ళీ అప్పుడు ఎంతమంది ఆదుకున్నారో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటికీ అరే లక్ష్మీపతి వాళ్ళ కూతురు శ్వేత మనకు తెలిసిన అమ్మాయి, మన పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి చూద్దాం ఒకసారి పలకరిద్దామని ఎవరైనా వచ్చి మాట్లాడారా? ఇప్పుడు ప్రజెంట్ కాంటాక్ట్లో ఉన్నారా ఇండస్ట్రీ వాళ్ళు? ఆదుకోవడం అంటే ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, ఫినాన్షియల్గా మేము ఎప్పుడు ఎదురు చూడలేం ఫస్ట్ థింగ్. అంటే ఒకళ్ళు వచ్చి హెల్ప్ చేయాలి ఫినాన్షియల్గా అన్న థాట్ లేదు బేసిక్గా. ఆల్ వీ వాంట్ ఈస్ మోరల్ సపోర్ట్. అప్పుడు మేము మనుషుల్ని కోల్పోయాము, డబ్బుల్ని కాదు. సో డబ్బుల గురించి ఆలోచించాలి ఆ నిమిషంలో. పెద్ద ఇది జరిగింది, సో ఎవరు లేరు, నో రిలేటివ్స్, నథింగ్. రిలేటివ్స్తో ఎప్పుడూ కూడా అంత గొప్ప సత్సంబంధాలు ఏమీ లేవు. ఐ హ్యావ్ ఓన్లీ వన్ ఫ్యామిలీ, నా ఫ్యామిలీ, బాబాయ్ ఫ్యామిలీ, దట్స్ ఇట్, దట్స్ మై ఫ్యామిలీ. పిన్ని కానీ నా ఇమ్మీడియట్ నా ఫ్యామిలీ అంటే పిన్ని, అమ్మ, పిల్లలు, నాన్న, బాబాయ్, బాబాయ్లు ఇద్దరు, దట్స్ ఇట్. ఇంకెవరిని నేను కన్సిడర్ కూడా చేయలేదు. రిలేటివ్స్ని నేను అంటే లైక్
వాళ్ళుతో ఎప్పుడు అంత గొప్ప సంబంధాలు కూడా లేవు నాకు, టు బి ఫ్రాంక్ చెప్పా. నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను. ఇప్పటికీ కూడా ఏదన్నా ఉంటే మొహమ్మీ చెప్తా, జనాలకు నచ్చదు. ఎప్పుడు నచ్చదు మరి వాళ్ళకి, అస్సలు నచ్చదు, పైగా ఇళ్ళల్లో అసలే నచ్చదు. సో ఒక రకమైన బ్యాడ్ గర్ల్ ఇమేజ్ అనమాట నాకు, రౌడీలాగా ఉందని మేబీ నాకు తెలుసు. అదే అంటున్నా, అంటే ఏది ఉన్నా కానీ ఇది ఇలా చెప్పారనుకోండి, ఓ పెద్దవాళ్ళు చెప్పారు విని తలంచుకొని తలూపాలి అనేది మా ఇంట్లో నేర్పించలేదు. తప్ప అయితే అది తప్పని మాట్లాడు. మా నాన్నతో అయినా బాబాయ్తో అయినా ఇది ఇలా కాదు కదా, ఇది ఇలా ఎందుకు చేశారు అని అడిగే స్వతంత్రం ఫస్ట్ నుంచి నాకు ఉంది, పిల్లలందరికీ ఉంది చిన్నప్పుడు కూడా. సో ఇంకొకరు ఎవరో వచ్చి నన్ను నువ్వు ఇలా తల దించుకొని ఉండాలంటే ఐ వాంట్, నేను ఉండను. సో అది జనాలకి నచ్చదు బేసిక్గా. బయట అంటే అక్కడితో అయిపోతుంది, ఫ్యామిలీలో అయితే అసలు ఆ సిచ్యువేషనే రాదు, రిలేటివ్స్లో అయితే అవి కొంచెం ఎక్కువ ఉంటాయి కదా, చెప్పింది వినాలి చెయ్యాలి, ఒబీడియంట్గా ఉండాలి. ఐఎమ్ నాట్ ఒబీడియంట్ గర్ల్, నాట్ ఎట్ ఆల్, తెలుస్తుంది మాకు ఇప్పుడే. సో అలా అంటే మే ఫైనాన్షియల్గా కూడా కొంతమంది చేసినట్టున్నారు, బట్ ఐ డోంట్ నో ఎవరు ఏం చేశారు అనేది నాకు తెలియదు నిజంగా. అప్పుడు చాలా వరకు చేశారు, బాబాయ్ విషయంలో కానీ నాన్న విషయంలో కానీ చాలామంది చాలా చేశారు చెప్పాలంటే. కాకపోతే అవి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోగా కొన్ని ఏం జరిగినాయో తెలియదు. సో వాళ్ళు చెప్పడము చేయడం అయితే జరిగిందని నేను విన్నాను. అవి మా దాకా చేరాయా అనేది నాకు తెలియదు. మోరల్ సపోర్ట్గా ఎవరు కనీసం ఉన్నారా? మోరల్ సపోర్ట్ అంటే అదే చెప్తున్నాను కదండి, నేను ఎక్కడున్నానో ఎవరికి తెలీదు. మా పిల్లలు తమ్ముళ్ళు ఎక్కడున్నారో తెలీదు. మేము మా అంతటి మేము బయటకు వచ్చి మేము ఉన్నాము. నేను జెమినీలో వర్క్ చేశాను, మా టీవీలో వర్క్ చేశాను, ఫ్రీలాన్స్ వర్క్స్ చేశాను నేను. సో మా టీవీకి చేశాను, జీటీవీకి చేశాను, చాలా వాటికి వర్క్ చేశాను. కాకపోతే ఎప్పుడన్నా ఎదురు పడితే తెలిసిన వాళ్ళు పరిచయం చేస్తే పలానా వాళ్ళ అమ్మాయి అని, అప్పుడు దేల్ ఓకే. సో ఎప్పుడు అందులో మాత్రం చూసి చూడనట్టు వెళ్ళిపోవడం ఇలాంటి ఎప్పుడు జరగలేదు. చాలా చాలా బాగా పలకరిస్తారు ఈరోజుకి. ఇండస్ట్రీలో నాకు నచ్చేది అదే ఏంటంటే, ఒక ఫ్యామిలీ అని ఫీల్ అవుతారు వాళ్ళు. ఆ కనెక్ట్ ఉంటుంది డెఫినెట్గా. ఈ రోజుకి నేను లక్ష్మీపతిగా రమ్మానంటే రామ్మ అంటారు ఫస్ట్. ఫస్ట్ ఆ ప్రియారిటీ డెఫినెట్గా ఉంటుంది. మన పిల్ల, మన అమ్మాయి, మన ఫ్యామిలీ అమ్మాయి అనేది చాలా ఉంటుంది. నేను రెండు మూడు ఇంటర్వ్యూస్లో కూడా, నేను ఇంతకుముందు ఇంటర్వ్యూస్ చేసినప్పుడు కూడా అల్లన్ నరేష్, తను ఆ రోజు ఏదో తనకి హెల్త్ బాగాలేదో సంథింగ్ ఏదో ఇంటర్వ్యూస్ అన్నీ క్యాన్సిల్ చేసేసారు. నేను జస్ట్ దానికి ముందు ఒక మెసేజ్ పెట్టాను అనమాట, నేను ఇలా స్వయంసో అండి ఇంటర్వ్యూ కాలే, ఎందుకంటే నేను ఎప్పుడు ఫేస్ టు ఫేస్ కలవలేదు ఎవరిని ఇండస్ట్రీలో, వినడము మాట్లాడడము అంతవరకే. ఇంటర్వ్యూ కావాలి ఇలా మీ మూవీది అంటే, సరే అమ్మా సరే సరే. ఆ రోజు అన్ఫార్చునేట్లీ ఆయన హెల్త్ బాగాలేదట, ప్రెస్ మీట్ తర్వాత ఇంటర్వ్యూస్ అన్ని క్యాన్సిల్ చేసేయమని చెప్పారు పిఆర్ఓతో. చెప్పి లక్ష్మీపతి గారి పాప వస్తుంది, తను వస్తే మాత్రం పిలిపించండి, ఆ ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చేస్తాను అని. అది చాలదా అండి, సరిపోద్దండి నాన్నగారు మీ అంటే ఆ మర్యాద తెలిసిపోతుంది, అభిమానం అంతా డెఫినెట్గా తెలుస్తుంది. ఈవెన్ తేజ గారు కానీ, లక్ష్మీపతి గారు అమ్మాయి చేస్తుందంట కదా, వాళ్ళ అల్లుడు ఇక్కడే వర్క్ చేస్తాడంట కదా, ఎవరు ఏడి అని అడగడము రేడియో స్టేషన్కి వెళ్ళినప్పుడు. అండ్ నాకు బాగా అంటే చాలా కొద్ది కాలంలో తెలిసి చాలా దగ్గరైన వాళ్ళలో లక్ష్మీగోపాల్ గారు ఒకళ్ళు. నాకు తెలియదు ఆయన నా చిన్నప్పటి నుంచి ఇంటికి వచ్చేవాళ్ళట, ఐ డోంట్ నో. నేను అన్నా వచ్చేవాళ్ళ, నేను ఎప్పుడూ చూడలేదు, మిమ్మల్ని గుర్తు రావట్లేదు నాకంటే. అప్పుడు ఇంత ఉండేదాన్ని, బ్యాగ్ వేసుకుని స్కూల్కి వెళ్తుండేదాన్ని, ఏం తెలియదు ఏం గుర్తుంటుంది నీకు అని అన్నారు. అది మా హస్బెండ్ ఏదో ప్రీమియర్కి వెళ్ళినప్పుడు ఎప్పుడో, తను తెలుసు కదా ఆర్జేగా ఇంటర్వ్యూస్కి వస్తుంటారు కాబట్టి తను స్వయంసో అని ఆయనకు తెలుసు, ఎలా తెలుసో నాకు తెలియదు. సో అడిగారట మా అమ్మాయి ఎలా ఉంది అని, ఎవరండి అంటే అదే లక్ష్మీపతి గారు అమ్మాయి, లక్ష్మీపతి గారు అమ్మాయి అంటే మా అమ్మాయే కదా. ఆ డైలాగ్ నాకు వచ్చి చెప్పగానే ఐ వాజ్ లైక్ అబ్బా ఏదో అనిపించింది నాకు, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాన్నగారి తర్వాత అంతటి తండ్రి అంతటి స్థానాన్ని మీరు లక్ష్మీ గోపాల్ గారికే ఇచ్చారు అని చెప్పి, యా నాకు ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళలో మాత్రం ఆ ఫీల్ కలిగింది ఆయన దగ్గరే. లైక్ ఈ రోజుకి ఎక్కడ నేను ఇలా పలానా చాలా రోజులు అయిపోయింది కలుద్దాం, పైగా ఏముండదు కలిస్తే ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం, ఏమనేది ఒక పిక్చర్ కూడా క్లిక్ చేసుకోలేదు ఈ రోజు వరకు, అంత మాట్లాడుకుంటూ ఉంటాం మేము. అది ఎలా రా, ఇది ఎలా రా, ఇదేం జరిగింది, అదేం జరిగింది, ఎలా జరుగుతుంది, అమ్మ ఎలా ఉంటా, ఇదే ఉంటుంది మాకు. అని చాలా బాగా మాట్లాడతారు, ఐ లైక్ హిమ్ అలాట్. ఆయన అంటే ఆయనలో ఉండే ఆ పొగరు, ఆ రెక్లెస్నెస్, అవన్నీ నాన్న గుర్తు చేస్తాయి నాకు, నాన్న యాజ్ ఇట్ ఈజ్ అలాగే.
చాలా రెక్లెస్గా చాలా పొగరు అనమాట. అండ్ లైక్ ఎందుకు తలంచాలి ఎవరికైనా కానీ, వర్క్ ఉంది, వర్క్ కోసం వస్తున్నారు, వర్క్ ఇస్తాను డబ్బులు అంతే. ఇలాంటి అంటే మరీ స్ట్రైట్ ఫార్వర్డ్ మనుషులు అనమాట. సో అది బాగా కనెక్ట్ అయ్యాను నేను ఆయనతో. పైగా నాన్నగారి నుంచి మీకు వచ్చింది ఇప్పుడు అది, అదే లక్ష్మీ భూపాల్ గారిలో ఉంది. యా మొన్న ఏదో అంటే కూడా ఏదో సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ఏదో పోస్ట్ పెట్టారు ఆయన బలుపు అని సంథింగ్ ఏదో పెడితే నేను అన్నానమాట, ఇన్ కొత్తలో అఫెండ్ అయ్యేదాన్ని నన్ను ఎవరైనా నీకు బలుపు హెడ్ వెయిట్ ఎక్కువ అంటారు. మీరు అగ్రీ చేస్తారా? ఐ డోంట్ మైండ్. కొత్తలో బాగా ఫస్ట్లో కొంచెం ఫీల్ అయ్యేదాన్ని, ఏంటి ఇలా అంటున్నారు, నేను బాగానే ఉంటాను కదా, నేను బాగా మాట్లాడతాను కదా అని. తర్వాత కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశాను. కాకపోతే చిన్న కన్ఫ్యూజన్ ఉండదు, నేనే అలా ఉంటున్నానేమో తేడాగా అని ఆయన పోస్ట్ పెట్టగానే కింద కామెంట్ పెట్టాను అనమాట. ఇన్ని రోజులు బల్పు అంటే స్టార్టింగ్లో కొంచెం అఫెండ్ అయ్యేదాన్ని, తర్వాత పర్లేదు అనుకునేదాన్ని, ఇప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అని. సో మనిషికి ఉండాలి ఖచ్చితంగా, ఎక్కడ చూపించాలో తెలిస్తే మనకు సరిపోద్ది. దట్స్ ట్రూ. నేను మీ మధురం. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి. హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ నందిని రాయ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు i5 నెట్వర్క్. హాయ్ గైస్, దిస్ ఇస్ ప్రియాంక జోల్కర్. యు ఆర్ వాచింగ్ మీ ఆన్ i5 నెట్వర్క్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు i5 నెట్వర్క్. హాయ్, దిస్ ఇస్ రమ్యా పసిపిలేటి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు i5 నెట్వర్క్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ i5 నెట్వర్క్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు i5 నెట్వర్క్. హాయ్, నేను మీ మధునందన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు i5 నెట్వర్క్ అండ్ ప్లీజ్ సపోర్ట్ i5 నెట్వర్క్. థ్యాంక్ యూ.